సీరియస్ అయింది. ఆర్బీఐ అనుమతి లేని యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఆర్బీఐ అనుమతి లేని యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లోన్ యాప్ల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. లోన్ నిర్వాహకుల ఆగడాలకు ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు లోన్ యాప్ బెదిరింపులు తట్టుకోలేక రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు మనస్తాపానికి గురై బలవన్ మరణానికి పాల్పడ్డారు. దీంతో వీరి పిల్లలు నాగసాయి, లిఖితాశ్రీ అనాథులుగా మిగిలారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరికీ చెరో 5 లక్షల రూపాయలు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. లోన్ యాప్ల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. లోన్ నిర్వాహకుల ఆగడాలకు ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు లోన్ యాప్ బెదిరింపులు తట్టుకోలేక రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు మనస్తాపానికి గురై బలవన్ మరణానికి పాల్పడ్డారు. దీంతో వీరి పిల్లలు నాగసాయి, లిఖితాశ్రీ అనాథలుగా మిగిలారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరికీ చెరో 5 లక్షల రూపాయలు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
లోన్ యాప్ల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. లోన్ నిర్వాహకుల ఆగడాలకు ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ జూమ్లా లైవ్ ద్వారా అందిస్తారు. ఆగడాలకు సంబంధించి రాజమహేంద్రవరం కావచ్చు, ఈ జిల్లా మొత్తం మీద కూడా పూర్తిగా ఎక్కడికక్కడ వాళ్ళ ఆగడాలు అయితే రోజు రోజు మెరుగుపడుతున్నాయి చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు సంబంధించి ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి ఉంది, వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పూర్తిగా ఈ రోజు అనాథమైన పరిస్థితి నెలకొని చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నారని చెప్పచ్చు. ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలిద్దరు కూడా పూర్తిగా ఇవాళ అనాథమైన పరిస్థితి నెలకొని చెప్పచ్చు. ముఖ్యంగా ఏమని పేరేంటమ్మా? ఏం చదువుకుంటావు అమ్మా? ఏబిసిడి చదువుకుంటావా? ఇమ్మ ఆగలి ఏం చేస్తా చెప్పమ్మా. నాన్న ఎక్కున్నారు చెప్పమ్మా. చూడొచ్చు కదా క్లియర్ గా కూడా వాళ్ళందరూ కూడా ఇంకే పూర్తిగా ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఫాదర్ కూడా అందుకోవడం లేదంటే వాళ్ళ ఫాదర్ అయితే మదర్ అయితే ఇద్దరు కూడా పూర్తిగా వాళ్ళ పూర్తిగా చెంది పరిస్థితులు కొన్ని చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా ఏమీ తెలియని పరిస్థితి అంటే అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అన్న వాళ్ళు కూడా తెలియని పరిస్థితులు అని చెప్పి దాంతో పాటు కూడా వీరికి సంబంధించి ఆ బంధువులందరూ కూడా పూర్తిగా శోకసందలం ముగిన పరిస్థితులు కొన్ని చెప్పవచ్చు. వీరందరూ కూడా అప్పుడు ప్రస్తుతం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు అనేక బాధ పరిస్థితులు ఉన్నారు వాళ్ళతో పాటు కూడా మనతో పాటు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో చెప్పండి. మనకి ఏం జరిగింది అసలు మీకు? ఇంత ముందు ఏమో చెప్పారమ్మా మీకు? ఫోన్ చేశారమ్మాగేశాను పొరుగు ముందు మా ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళాను సార్, అదే చెప్పారు. చూడొచ్చు దానితో పాటు కూడా పెద్ద ఉంది చెప్పండి సార్, మీకు ఏదన్నా అసలు ఇల్లు ముందు ఏమైనా చెప్పారు? ముందు చిన్న ముందు ఏమైనా చెప్పారా? ఏం జరిగింది ఇంత ముందు ఏమైనా ఎటువంటి సంఘటన జరిగినాయి ఇలా వేధిస్తున్నారు ఏమైనా చెప్పారా? ఎంతవరకు రావడం కదండి, డబ్బు కన్నా ఎక్కువ ప్రాణం మనం ఎప్పుడో చెట్టు చేయటం ఉంటే అసలు ఏం చెప్పలేదు. వచ్చేటప్పుడు కూడా మీరు మా నార్మల్ గానే వచ్చేటప్పుడు కానీ ఊరి నుంచి ఏదో ఎలా ఉన్నా అప్పుల్లో ఉన్నా చూసేసి ఉన్నా వెళ్ళిపోవడం ఉన్నది అయితే లేదండి. కానీ మొబైల్ పనులు మరి మెసేజ్ అయితే పెట్టుకున్నారంట సచివాలయం అనే ఇంటి దగ్గర, అది ఫోన్ లో మనం చూస్తున్నారు తెలుస్తుందండి. మనం పెట్టుకుంటామండి, అలాగే మనం పెట్టుకున్నారు జనం ఉన్నారు లేకున్నాం కానీ పెట్టుకున్నారు అన్నది తెలియదన్నమాట. చూస్తున్నారంట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ముందుగానే ఈ ఘటన ఏదైతే జరిగిందో వాళ్ళ వేధింపులు మరింత ఎక్కువ ఎప్పుడైనాయో ఎప్పుడే ఎక్కువైన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కూడా మెసేజ్ పెట్టుకుని మనం బయట సమాజంలో తిరగలేమో. ఒకవేళ రేపు పొద్దుట ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళు బయటకు వస్తే కనుక మన పరిస్థితి ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కుటుంబ సభ్యుల్లో మనం ముందుకు ఏ రకంగా వెళ్ళాలని ఒక యొక్క ఆరాధకులు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ యాప్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేరుగా ఈ మార్పింగ్ చేసిన ఫొటోస్ కొన్ని కూడా వాళ్ళ ఎవరైతే చనిపోయిన దంపతులు ఇద్దరు కూడా ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఫొటోస్ పెట్టిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ ఫొటోస్ బయటకు వస్తే మా పరిస్థితి ఏంటి అనే ఒక కారణంతో కూడా వాళ్ళు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.